వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సరైన సమాధానం చెప్పి ఆయన నోటి వెంట మరో మాట రాకుండా చేసింది ఒక వృద్ధురాలు ఆ వృద్ధురాలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బాబు సైలెంట్గా అక్కడ నుండి తప్పుకున్నాడు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది బాబు ఏం అడిగాడు ఎందుకు అడిగాడు అనే విషయానికి ఇప్పుడు చూద్దాం పదండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతు సమస్యలు ఇప్పుడు రాజధాని మార్పు అనగానే గుర్తుకు వచ్చాయి అలాగని ప్రభుత్వం అమరావతి నుండి మొత్తం రాజధానిని మార్చుతుందా అంటే అది లేదు అమరావతితో పాటుగా మరో రెండు రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాల్సిందే కదా ఒకే చోట జరిగితే మరోసారి తెలంగాణ ఉద్యమం లాంటివి ప్రారంభం కావచ్చు అని భావించి మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చింది కానీ చంద్రబాబు మాత్రం అమరావతి నుండి రాజధానిని తరలిస్తే తమ భూములకు తమ వారి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయో అని భావించి రైతులని అడ్డుపెట్టుకుని వారిని ప్రభుత్వంపైకి ఉసిగొలుపుతున్నాడు ఇక ఈ నేపథ్యంలో రాజధానిని అమరావతిలోని ఉంచాలంటూ మసిలీపట్నంలో తాజాగా ఒక సభ నిర్వహించారు ఈ సభకి పట్టుమని వెయ్యి మంది కూడా రాలేకపోవడం గమనార్హం జనం లేక సభ మొత్తం వెలవెలబోయింది టీడీపీ అధినేత విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి కంకిపాడు ఉయ్యూరు పామ్మూరు మీదుగా బందరు చేరుకున్నారు అయితే దారి పొడవునా ఎక్కడా జనస్పందన లేకపోగా మచిలీపట్నం సభకు సైతం జనం రాకపోవడంతో కంగుతిన్నారు కోనేరు సెంటర్లో సభ ప్రారంభం కావలసిన మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పట్టుమని రెండు వందల మంది లేకపోవడంతో టీ బ్రేక్ పేరిట సుల్తాన్పురం వద్ద ఆగిపోయారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బందర్ చేరుకున్నారు అయినా జనం లేకపోవడంతో భిక్షాటన పేరుతో కోనేరు సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు ఓ వృద్ధురాలి వద్దకు వెళ్ళి డబ్బులు వేయాలని అభ్యర్థించగా నీకెందుకు వేయాలి ఏం చేసావని వేయాలి అని ఆమె నిలదీసింది అమరావతి కోసమని చంద్రబాబు బదులిస్తుండగా అమరావతి నువ్వేమన్నా కట్టావా అని ఆమె ఎదురు ప్రశ్నించడంతో చంద్రబాబు అక్కడి నుండి కాముగా వెళ్ళిపోయారు అలాగే సభలో మాట్లాడుతున్న సమయంలో అమరావతికి జై కొట్టాలని పదే పదే అభ్యర్థించిన జనం నుంచి స్పందన మాత్రం రాలేదు ఈ సభావేదికగా చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ ఉద్యమం నా కోసం కాదు అని మీ భవిష్యత్ కోసమే ఉద్యమిస్తున్నానని తాను చేస్తున్న ఈ ఉద్యమానికి ఇంటికొకరు చొప్పున మద్దతు ఇవ్వాలన్నారు ఈ సందర్భంగా జోలు సేకరించిన మూడు లక్షల పదివేల రూపాయలను అమరావతి జేఏసీ నేతలకు అందజేశారు